హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం గేమ్స్ ఆడి అన్లిమిటెడ్గా రీఛార్జ్ అమౌంట్ ఏ విధంగా సంపాదించవచ్చో తెలుసుకోబోతున్నాం. ఇది పాత ప్రాసెసే, కానీ నేను చూపించబోయే పద్ధతి కొంచెం బెటర్గా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎగ్రీ అవుతున్నారో లేదో కామెంట్ చేయండి, లేదు ఇంతకన్నా బెటర్ పద్ధతి ఉందనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. ఎవరు చెప్పారని ముఖ్యం కాదు, అందరికీ ఉపయోగపడడం ముఖ్యం. ఇక ఈ వీడియో గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవడంతో పాటు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఎంసెంట్ బ్రౌజర్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఎంసెంట్ బ్రౌజర్ పాతదే కదా అని వీడియో స్కిప్ చేయొద్దు, కొంచెం వీడియో పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీకు నచ్చకపోయినట్టయితే వీడియో డిస్లైక్ చేయొచ్చు, కానీ నేను ఏం చెప్పబోతున్నానో ఆ పాయింట్ అయితే మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. ఇక మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను 141,000 పాయింట్స్ ఎర్న్ చేశాను. చాలా మంది ఇంత పాయింట్స్ మనం ఎర్న్ చేయలేము, తప్పనిసరిగా రిఫర్ చేయాలని అనుకుంటారు. కానీ నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఎర్న్ 40,000 అని ఉంది, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను ఒక్కరిని కూడా రిఫర్ చేయకుండానే ఇన్ని పాయింట్స్ ఎర్న్ చేశాను. సో మీరు కూడా ఎర్న్ చేయొచ్చు, ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, రెగ్యులర్గా మీరు వేరు వేరు యాప్స్ ఉపయోగిస్తుంటారు కదా, అవి ఉపయోగించకుండా ఈ ఎంసెంట్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి యాప్స్కి సంబంధించిన వెబ్సైట్స్ అన్ని ఉపయోగిస్తే చాలా స్పీడ్గా మనీ ఎర్న్ చేయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను ఒక్కరిని కూడా రిఫర్ చేయకుండానే ఇన్ని కాయిన్స్ ఎర్న్ చేశాను. అయితే చాలా మంది అడుగుతున్నారు, నిజంగా మనం ఈ బ్రౌజర్లో గేమ్స్ ఆడితే మనీ వస్తుందా, అంటే కాయిన్స్ వస్తాయా, అవి మనం ఉపయోగించుకోవచ్చా అని. యాక్చువల్గా అది నిజమే, అందులో తప్పేం లేదు. కాకపోతే నేను మీరు ఏదన్నా థర్డ్ పార్టీ వెబ్సైట్ ఓపెన్ చేయండి అని మాత్రం చెప్పను. దానికి కారణం ఏంటంటే, ఈ వెబ్సైట్స్ అన్ని ఎలా పనిచేస్తాయంటే, ఆ వెబ్సైట్స్లో యాడ్స్ వస్తాయి కాబట్టి ఆ పర్టికులర్ వెబ్సైట్కి మనీ వస్తుంది. అలా ఆ వెబ్సైట్కి మనీ వెళ్ళడం వల్ల ఎంసెంట్కి పెద్దగా ఉపయోగం ఉండదు, కాబట్టి ఎంసెంట్ దానికోసం ఇచ్చే కాయిన్స్ నార్మల్గా ఇస్తుంది. కానీ మీరిక్కడ ఎంసెంట్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంసెంట్ గేమ్స్ అని మీకు కనిపిస్తుంది. ఎంసెంట్ బ్రౌజర్కి సంబంధించింది కాబట్టి ఎంసెంట్ గేమ్స్, మీరు ఇది ఉపయోగిస్తే ఎక్కువ కాయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎర్నింగ్ కూడా స్పీడ్గా అవుతుంది. నా ఈ పాయింట్తో మీరు ఎగ్రీ అవుతున్నారు లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి, ఎగ్రీ అవ్వకపోతే ఎందుకు అవడం లేదు అది కూడా కామెంట్ చేయండి. ఇక మీరు ఏమైనా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే మీకు ఏ విధంగా అక్కడ గేమ్స్ ఉంటాయో ఇక్కడ కూడా గేమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఇక్కడ ఒక గేమ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ ఆల్రెడీ వచ్చింది, దీనివల్ల మనకు ఉపయోగం లేదు. మీరు కావాలనుకుంటే క్లిక్ చేయొచ్చు, లేదా కింద ఉన్న ప్లే బటన్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి విధంగా గేమ్ వస్తుంది. ఇక్కడ కూడా కొన్ని సందర్భాల్లో మనకి యాడ్ వస్తుంది అనమాట, 4-5 సెకండ్స్ యాడ్ వస్తుంది. మీరు యాడ్ కంప్లీట్ అయిన తర్వాత కింద స్కిప్ యాడ్ దగ్గర ట్యాప్ చేస్తే యాడ్ స్కిప్ అవుతుంది. ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన గేమ్ను బట్టి, అది ఏ గేమ్ అయినా కానీ, కొంత టైం ఇక్కడ స్పెండ్ చేయండి. స్పెండ్ చేసి గేమ్ ఆడుతూ ఉంటే మీకు టైం పాస్ అవుతుంది, అంతేకాకుండా గేమ్ ఎండ్ అయిన తర్వాత మీకు కాయిన్స్ కూడా పెరుగుతాయి. మీరు టాప్లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంసెంట్ అని ఒక ఐకాన్ కనిపిస్తుంది, ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు కాయిన్స్ పెరిగాయా లేదా అనే విషయం మీకు తెలిసిపోతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మీకు ఇది రిఫ్రెష్ కాకపోవచ్చు, అప్పుడు మీరు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి హోమ్ పేజ్కి వెళ్ళినట్టయితే, అంటే ఎంసెంట్ బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఈ హోమ్ స్క్రీన్కి వచ్చినట్టయితే, డెఫినెట్గా మీకు ఇక్కడ కాయిన్స్ పెరిగే ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడే మనకి కాయిన్స్ రిఫ్రెష్ అయ్యాయి. అయితే బేసిక్గా ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇందులో మీరు గేమ్స్ ఆడి ఎర్న్ చేయడం అనేది కరెక్టే, కొంచెం స్పీడ్గా ఎర్న్ చేయొచ్చు, మీకు టైంపాస్ కూడా అవుతుంది. కాకపోతే మీరు ఏదేదో వెబ్సైట్స్ ఓపెన్ చేయొద్దు. ఇక్కడ ఉన్న ఎంసెంట్ గేమ్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న చాలా గేమ్స్ ఉన్నాయి, ఏదో ఒక గేమ్ సెలెక్ట్ చేసి మీరు గేమ్ ఆడినట్టయితే ఎంసెంట్ బ్రౌజర్కి యాడ్స్ రూపంలో మనీ వస్తుంది, కాబట్టి మీకు కొంచెం ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ థర్డ్ పార్టీ వెబ్సైట్ గేమ్స్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే ఆ మనీ ఎంసెంట్ బ్రౌజర్కి రాదు, వాళ్ళకి వెళ్తుంది, కాబట్టి వీళ్ళు అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించారనమాట. నా పాయింట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, అలాగే ఈ విషయం గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.